టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు. యువతలో విజయ్ దేవరకొండకు భారీ క్రేజ్ పెరిగింది. తన తదుపరి చిత్రాలతో కూడా యువతకు నచ్చే అంశాలు ఉండాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్లో నటించాలని ఆసక్తిని ప్రదర్శించాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ ఆఫర్ను రిజెక్ట్ చేశాడనే వార్త వైరల్గా మారుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ 83 అనే టైటిల్తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 1983లో ఓ భారత క్రికెట్ జట్ సాధించిన ప్రపంచకప్ విజయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించగా నో చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించారట. కానీ ఆ అవకాశాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండని తీసుకోవడం ద్వారా తెలుగు మార్కెట్ని కూడా ఆకర్షించాలని భావించారట. విజయ్ దేవరకొండ ఈ క్రేజీ ప్రాజెక్ట్కు నో చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఉందట. కేవలం సోలో హీరోగానే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇలా చిన్న చిత్రాలు చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ త్వరలో విజయ్ దేవరకొండని బాలీవుడ్లో లాంచ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి కుమార్తె కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సందర్భంగా విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించింది. అతడితో ఓ చిత్రం చేస్తానని తెలిపింది. కరణ్ జోహర్ కూడా విజయ్ దేవరకొండని ప్రశంసించాడు. విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీస్ బ్యానర్లో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.